السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الكريم. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما من دابة في الأرض إلا على الله رزقها ومستقرها ومستودعها كل في كتاب مبين. సంచరించే ప్రాణులన్నింటికి ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాదే. అవి ఆగి ఉండే అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు. అవన్నీ స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉన్నాయి. అల్హమ్దులిల్లా మిత్రులారా, ఇప్పుడు మీ ముందు పఠించినటువంటి వాక్యం సూరహూద్ 11వ సూర 6వ వాక్యాన్ని పఠించాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ వాక్యాలు చెప్తున్నారు, ఈ భూమిపై సంచరించేటువంటి ప్రాణులన్నింటికి ఆహారాన్ని సమకూర్చే బాధ్యత తానే అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నాను, హదీస్ వస్తుంది ముత్తఫఖునలై బుఖారీ మరియు ముస్లిం షరీఫ్ నుండి. ఇబ్నే మసూద్ రజీలల్లాహు అన్హు చెప్తున్నారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, తల్లి గర్భంలో వీర్యబిందు కాచబడిన తర్వాత అది ద్రవ రూపంలో 40 రోజులు ఉంటుంది. ఆ తర్వాత అన్ని రోజులు రక్తం రూపంలో ఉంటుంది. ఆ తర్వాత అన్ని రోజులు మాంసం రూపంలో ఉంటుంది. ఆ తర్వాత దానికి ఎముకలు తొడిగి అల్లాహ్ సుబ్హానహు వతాలా మరి తల్లి గర్భంలో ఒక దైవ దూతను పంపిస్తాడు. 120 రోజుల తర్వాత అంటే 4 నెలల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దూతని తల్లి గర్భంలో పంపిస్తాడు. అప్పుడు ఆ దైవ దూత అతని యొక్క ఉపాధిని, అతని యొక్క ఆయుష్ని, అతని యొక్క ఆహారాన్ని రాయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ దైవదూత అడుగుతాడు, ఓ అల్లా ఇతను దౌర్భాగ్యుడవుతాడా సౌభాగ్యుడవుతాడా అని కూడా అడగడం జరుగుతుంది. ఆ తర్వాత అది కూడా లిఖించడం జరుగుతుంది అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. మిత్రులారా, ఈ అదృష్టం తెలిసే విషయం ఏంటంటే, మనం మన తల్లి గర్భంలో ఉండగానే 4 నెలల వయస్సులో ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా మన విధిరాత్రి రాస్తాడు. మన యొక్క ఆయుష్ను, మన యొక్క ఉపాధి, మన జీవన విధానం అన్నీ కూడా మనం తల్లి గర్భంలో ఉండగానే 4 నెలల వయస్సులోనే అల్లాహ్ సుబ్హానహు వతాలా లిఖించేశాడు. ఆ విధంగానే జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క ఉపాధి బాధ్యత నాదే అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్నారు. ప్రపంచంలో జీవించేటువంటి మంచివాడికి, ప్రపంచంలో జీవించేటువంటి చెడ్డవాడికి అందరికీ ఉపాధిని ప్రసాదించేది అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఒక బనీ ఇశ్రాయేలు వస్తుంది, మూసా అలైహిస్ సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వతాలా అడిగారు, ఓ అల్లా నువ్వు ప్రాణులకు ఏ విధంగా ఆహారాన్ని ప్రసాదిస్తున్నావు? అల్లా చెప్పారు, మూసా నీకు నమ్మకం లేదా సమస్త జీవులకు ఆహారాన్ని ప్రసాదించేది నేనే, నీకు నమ్మకం లేదా అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వతాలా అడిగారు. మూసా అలైహిస్ సలాం వారు చెప్పారు, ఓ అల్లా నాకైతే నమ్మకం ఉంది, కానీ ఆత్మ సంతృప్తి పరచుకోవడం కోసం నేను అడుగుతున్నాను, ఏ విధంగా నువ్వు మరి సమస్త జీవులకు ఆహారం ప్రసాదిస్తున్నావు అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పారు, ఓ మూసా నువ్వు నీ చేతిలో ఉన్నటువంటి కర్రతో ఆ రాయిపై కొట్టు. మూసా అలైహిస్ సలాం వారు తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ఒక బండరాయిపై కొట్టారు. ఆ బండరాయ నిండుగా విరిగిపోయింది. ఆ బండరాయి మధ్యలో నుంచి ఒక కప్ప బయటకు వచ్చింది. అది బయటకు వచ్చే సమయంలో ఒక కీటకాన్ని అంటే ఒక పురుగును తింటూ ఉంది. అలా చెప్తున్నారు, చూసావా నేను దానికి దాని ఆహారాన్ని అక్కడికి పంపించాను. ఆ తర్వాత చెప్పారు అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఓ మూసా నువ్వు నడు అంటే మూసా అలైహిస్ సలాం వారు నడుస్తున్నారు. ఆయన నడుస్తూ నడుస్తూ చివరికి ఒక శ్మశానానికి చేరుకున్నారు. అల్లా చెప్పారు, మూసా నువ్వు ఈ శ్మశానంలో ఆ చెట్టుపై ఎక్కి కూర్చో. మూసా అలైహిస్ సలాం వారు చెట్టుపై కూర్చున్నారు. కొంతసేపటికి ఒక వ్యక్తి, అందంగా ఉన్నటువంటి మరి ఖరీదైన దుస్తులు ధరించినటువంటి ఒక వ్యక్తి గబగబా నడుచుకుంటూ శ్మశానంలోకి వచ్చాడు. వచ్చి అక్కడ అప్పుడే ప్రవచ్చినటువంటి ఒక కబర ఉంది. ఆ కబరుని గబగబా తన చేతులతో తవ్వి ఆ గొయ్యిలోంచి ఆ కబరులోంచి ఒక అందమైనటువంటి స్త్రీ మృతదేహాన్ని బయటకు తీశాడు. తీసి ఆ మృతదేహంతో మరి చెడు పని చేయడం మొదలుపెట్టాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా వాణ్ణి చూపిస్తూ మూసాతో చెప్పారు, ఓ మూసా వాణికి అంటే
ఇటువంటి నీచ కార్యానికి పాల్పడుతున్నటువంటి ఆ నీచుడిని ఆహారం పెట్టేది నేనే, మరి నిరంతరం నా నామస్మరణ చేసేటువంటి నీకు ఆహారం పెట్టేది కూడా నేనే అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పడం జరుగుతుంది. అంటే మన తలరాతలో మన ఉపాధి రాయబడింది, మరి అందులో మంచి వారికి ఆహారాన్ని ప్రసాదించేది అలాగే మరి నీచులకు ఆహారాన్ని ప్రసాదించేది అలాగే. అందు గురించి అల్లాహ్ చెప్తున్నారు, ఈ భూమిపై సంచరించేటువంటి ప్రతి ప్రాణి యొక్క ఉపాధి బాధ్యత నాది అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పడం జరుగుతుంది. అదే చూస్తుంది ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు చెప్తున్నారు, మీరు అల్లాహ్పై ఏ విధంగా విశ్వాసం ఉంచారో ఆ విధంగా విశ్వాసం ఉంచినట్లయితే పక్షులకు ఏ విధంగా అయితే ఆహారాన్ని ప్రసాదిస్తున్నారో అల్లాహ్ మీకు కూడా అదే విధంగా ఆహారాన్ని ప్రసాదిస్తాడు. పక్షులు చూడండి, ఉదయం తమ గూళ్ళ నుంచి బయలుదేరుతాయి మరి ఖాళీ కడుపులతో, మరి సాయంత్రం అవి తిరిగి వస్తాయి తమ కడుపులని నింపుకుని. ఏ విధంగా అయితే పక్షులకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడో అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ విధంగానే మేము కూడా ఆహారాన్ని ప్రసాదిస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే మిత్రులారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మరి ప్రయత్నం మాత్రం తప్పనిసరి. పక్షులు తమ గూడలో కూర్చుంటే వాటి కడుపులు నిండవు, అవి తెల్లవారుజామునే ఆహార అన్వేషణగా బయలుదేరుతాయి. అంటే అవి తమ వంతు ప్రయత్నం అవి చేస్తాయి, సాయంత్రం తిరిగి తమ గూడకి కడుపులు నింపుకుని వస్తాయి. ఇక్కడ పండితులు చెప్తున్నారు, ప్రయత్నం తప్పనిసరి, ప్రయత్నం చెయ్యాలి, అయితే ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. మన తరాలలో ఎంతైతే ఉపాధి లిఖించి ఉందో అది ఆ రోజు మనకి తప్పనిసరిగా దొరుకుతుంది. అయితే ఆ ఉపాధి ఏ విధంగా తీసుకోవాలి అనేది మరి మన అధీనంలో, అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా తలరాతలో ఏదైతే రాశాడో అది దొరుకుతుంది. అయితే దాన్ని హలాల్ మార్గంలో సంపాదించాలా హరామ్ మార్గంలో సంపాదించాలా అనేది మన అధీనంలోనే ఉంటుంది. ఒక వాక్యం వస్తుంది, వారు ఒకసారి ఆయన తన దగ్గర తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు వాహనంపై, ప్రయాణంలో ఉన్నారు, నమాజ్ సమయమైంది. ఆయన మరి నమాజ్ చేయడం కోసం మసీదు దగ్గరకు వచ్చి తన వాహనాన్ని మసీదు బయట ఉన్నటువంటి ఒక యూదునికి అప్పగించారు. అప్పగించిన వారితో చెప్పారు, నేను వచ్చేంత వరకు ఈ గుర్రాన్ని ఈ వాహనాన్ని చూస్తూ ఉండు. తల్లిదండ్రుల వారు మసీదులో ప్రవేశించారు, నమాజ్ చదువుకున్నారు, బయటకు వచ్చి చూస్తే ఆయన గుర్రంపై ఉండాల్సినటువంటి జీను లేదు. మరి ఆ జీనుని ఆ యూదుడు మరి రెండు వనహాలకి రెండు దిరహాములకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోయాడు. అసలు చెప్తున్నారు అంటే వాడు తొందరపడ్డాడు. అతను కనుక నేను వచ్చేంత వరకు ఈ గుర్రాన్ని చూస్తూ ఉన్నట్లయితే నేను బయటకు వచ్చి అతనికి రెండు దిరహాములు ఇద్దామనుకున్నాను, కానీ అతను తొందరపడ్డాడు, తన ఉపాధి విషయంలో అతను తొందరపడ్డాడు అని చెప్పేసి అది అలీ రజీల్లాహు వారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే అతని విధిలో ఆ సమయానికి రెండు విరహములు దొరకాలని రాసి ఉంది, అయితే అతని తొందరపాటు వల్ల దాన్ని హరామ్ మార్గంలో సంపాదించాడు. అతను సహనం వహించినట్లయితే అది హరామ్ మార్గంలో అతనికి దొరికి ఉండేది. ఈ వాక్యం చెప్తూ పండితులు చెప్తున్నారు, ఉపాధి ప్రసాదించడం అనేది అల్లా బాధ్యత, అయితే అది హరామ్ మార్గంలో సంపాదించాలా హలాల్ మార్గంలో సంపాదించాలా అనేది మన బాధ్యత అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అల్లా మన తరాలలో ఏదైతే రాశాడో అది తప్పనిసరిగా దొరుకుతుంది. పండితులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, మన తినే గింజలపై మన పేరు రాసి ఉంది, అది మనకి దొరుకుతుంది. మన చివరి గింజ వరకు అది మనకు దొరుకుతుంది. అలా ఏదైతే రాసి పెట్టాడో తప్పనిసరిగా అది మనకి దొరుకుతుంది. అయితే దానికోసం సహనం వహించాలి, అల్లాపై విశ్వాసం ఉంచాలి. మరి అల్లాతో దువా చేస్తున్నాము, వల్ల మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువ ఆశించే భాగ్యాన్ని ప్రసాదించు, ఈ మార్గంలో హలాల్ జీవితాన్ని గడిపే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.